మామయ్య ఏమిటి బాబు మామయ్య ఆ బండిపాటు రుద్రమరాయుడు ఇక్కడికి వచ్చాడు ఆ రుద్రమరాయుడితో నీకు పనేటి బాబు మామయ్య ఆ బండిపాటు రుద్రమరాయుడు ఒకప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అట అతనికి ఏదో అన్యాయం జరిగిందట బండిపాటుగా మారాడట అతను చేస్తున్నది న్యాయమట నేను చేస్తున్నది అన్యాయమట బాబు బాబు ఆ రుద్రమరాయుడు ఎటెండాడు బాబు మామయ్య ఆ బండిపాటుగా నీకేం పని ఆ రుద్రమరాయుడు ఎవరో కాదు బాబు నీకు జన్మనిచ్చి జీవం పోసి ఇంత వాడి చేసిన నీ కన్న తండ్రి బాబు ఆ రుద్రమరాయుడు మామయ్య ప్రజల దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో ఒక బండిపాటుగా ముద్రించబడ్డ ఆ రుద్రమరాయుడు నా కన్న తండ్ర అవును బాబు నేను మీ ఇంట్లో పని మనిషిగా చేస్తున్నప్పుడు ఆ పందిపోటు భగవాన్ చేసిన దుర్మార్గానికి బలైపోయి మీ జీవితాలు ఇలా చితికిపోయాయి నా మాట అక్షరాల నిజం బాబు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రుద్రమరాయుడే నీ కన్న తండ్రి బాబు ఆ రుద్రమరాయుడు నువ్వు అరెస్ట్ చేయడానికి వీల్లేదు బాబు ఆ రుద్రమరాయుడు నువ్వు అరెస్ట్ చేయడానికి వీల్లేదు మరి ఇంతకాలం ఆ నిజం నాకెందుకు చెప్పలేదు బాబు ఇంతకాలం ఈ నిజం నీకు చెబుదామనుకున్నాను కానీ ఆ దుర్మార్గంతో పోరాడి ఎక్కడ నీ ప్రాణం పోగొట్టుకుంటావోనని ఈ నిజాన్ని నీకు చెప్పలేదు బాబు అయ్యో ఏంటిలో నా తండ్రి ఒక పనిపాటుగా ముద్రించబడ్డాడు అదే ఉంటులో నా తండ్రిని నేను అరెస్ట్ చేయలేదు నా ఉద్యోగానికి ఇప్పుడే రాజీనామా చేసి నా తల్లిదండ్రులకి అన్యాయం చేసిన ఆ దుర్మార్గులపై పగ తీర్చుకుంటాను బాబు భరత్ ఇంటి దాపని మంత్రులు ఆ రుద్రమరాయుడు నువ్వు అరెస్ట్ చేయడానికి వీల్లేదు బాబు సార్ మామిడి కొండవీడి ప్రాంతానికి వచ్చింది ఆ బండిపాటు రుద్రమరాయుడిని పట్టుకోవడానికి సార్ ఏ కోట్లేదో అవును అవును సార్ ఏ రామలింగం ఏంటి మీరు మాట్లాడుతుంది సార్ బంధుత్వానికి కట్టుబడి బాధ్యతను విస్మరిస్తారా సార్ అంటే మీరు అంటున్నది ఏమిటి ఏంట్రా మీరు మాట్లాడుతున్నది అవును అవును మామయ్య మేము కేవలం నీ నెలలలోనే కాదు పిచ్చివాళ్ళ వేషంలో వచ్చిన పోలీసులం మామయ్య కోటిలింగం ఓకే మీ ఇష్ట ప్రకారమే ఆ బండిపాటు రుద్రమరాయుడిని పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తాను నా తండ్రి అన్న మనకారాన్ని మర్చిపోయి నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను మామయ్య నేను వస్తా నా తల్లిదండ్రులకు అన్యాయం జరగకుండా చూస్తా మామయ్య ఇంతకాలం నా తండ్రి చేసింది న్యాయం శరణమైతే ఆ భగవంతుడు ఆయన్ని శరణగా చూస్తాడు అదే ఆయన చేసింది అధర్మమైతే చట్టం తప్పక శిక్షిస్తుంది వస్తా